वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। ज्ञानिनां हृदयाम्भोजे। गोप माट चेप्पिंदि ज्ञानुल हृदयंलो उंटानंदि अंटे मिगिलिन वाळ्ळ हृदयंलो उंडडा? మిగిలిన హృదయంలో అమ్మ కనపడనివ్వకుండా మాయా వికారాలు కప్పేస్తాయి. జ్ఞానుల హృదయంలో అవన్నీ తీసేసి కేవలం అమ్మవారు మాత్రమే ప్రకాశిస్తూ ఉంటారు. ఇది వివరిస్తున్నారు. అక్కడ నేను హృలేఖా పరమేశ్వరి హ్రీంకార శక్తి స్వరూపుడిగా ఉంటాను. హ్రీంకారం గురించి మనం చెప్పుకున్నాం. స్థూల సూక్ష్మ కారణ తురీయములు మూడింటికి హ్రీంకారం. అందుకే స్థూల దేహంతో అభిమానం ఉన్నప్పుడు ఆ జీవుణ్ణి విశ్వుడు అని పిలుస్తారు. ఇది సాధనలో తీసుకోవాలి. ఆ విశ్వుడు రూప చైతన్యం హకారం. అలాగే స్వప్నావస్థలో జీవుడు ఉన్నప్పుడు అతన్ని తైజస అని పిలుస్తారు. ఆ తైజస దశలో ఉన్నటువంటి చైతన్యం రకారం. రకారం తేజోవాచకం, చూడండి, అందుకే చక్కగా చూపిస్తున్నాడు. దాని తర్వాత ప్రాజ్ఞ దశ అంటే సుషుప్తి అవస్థలోకి వెళ్ళేటప్పుడు ఈంకారం ఉంటుంది. అది సుషుప్తి అవస్థలో ప్రాజ్ఞుడు అనే పేరుతో ఉన్నప్పుడు చైతన్యం ప్రాజ్ఞ రూప చైతన్యం ఈంకారం. ఈ విధంగా విశ్వరూప చైతన్యం హకారం, తైజస రూప చైతన్యం రకారం, సుషుప్తి అవస్థలో ప్రాజ్ఞ రూప చైతన్యం ఈంకారం, తురియావస్థలో హ్రీంకారం అన్నాడు. ఇక్కడ ఇక్కడ విడివిడిగా హారా ఈం కలిసి తురియం హ్రీం అంటే అక్కడ హ్రీమే ఈ మూడింటి ఎందు ప్రకాశిస్తున్నదని తెలుసుకోవాలి. మొత్తం మాండుక్యోపనిషత్తు సారమంతా హ్రీం బీజంతా ఎలా సాధన చేయాలి ఇక్కడ చెప్పాడు. అదే మనకి విశ్వరూప జాగరణి స్వపంతి తేజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తురియా సర్వావస్థ వివర్జిత. ఆ నాలుగు అవస్థలకి ఈ హ్రీంకి ముడిపెట్టుకోండి. కనుకనే తల్లి ఈ మాటను ఇక్కడ చెప్తుంది. ఆ హ్రీంకార స్వరూపం, ఆ హ్రీంకారాన్ని యోగి నిరంతరం ఆ తేజస్వరూపాన్ని ఆత్మగా దర్శిస్తూ ఉంటాడు హృదయంలో. ఇవి నా యొక్క క్షేత్రములు తీర్థములు. సాధకుడైన వాడు ఏ దశలో సాధకుడైనా అంటే రాజస భక్తుడు అవనయండి, ఏ భక్తుడైనా వాడి సాధన ఫలించాలి అంటే నా క్షేత్రాలు ప్రయత్నపూర్వకంగా రావాలి. వచ్చి అక్కడ సాధన చేయాలి. అక్కడ చేసిన సాధనే నూటికి నూరు పాళ్ళు, ఒక్కొక్కప్పుడు కోటి రెట్లు కూడా సిద్ధిస్తుంది. అందుకే నా యొక్క క్షేత్రములకు వచ్చి సాధన చేయాలి అంటే అమ్మ పీఠములు ఎన్నున్నాయో అన్నిటికీ వెళ్ళాలట. ఎన్ని వెళ్ళగలవు? ఎన్ని వెళ్ళగలగాలో అన్ని వెళ్ళాలట. అన్నీ వెళ్ళలేకపోతే ఒక్క చెప్తున్నాను, అక్కడికి వెళ్ళి చేయండి. అక్కడ నా పీఠాలు అన్నీ ఉన్నాయంటోంది తల్లి. అదేమిటంటే అథవా సర్వక్షేత్రాన్ని కాశ్యాం సంతి నగోత్తమ. నేను చెప్పిన శక్తి పీఠములు అన్నీ కూడా కాశీలో ఉన్నాయి. ఇక్కడే కామాక్షి ఉంది, కాళి, తార, దశమహావిద్యలు ఇక్కడే ఉన్నాయి. అష్టాదశి శక్తి పీఠాలు ఇక్కడ ఉన్నాయి, కాశీక్షేత్రంలోనే. తత్ర నిత్యం వసేత్, అక్కడికి ఏ దృష్టితో వెళ్ళాలి? కాశీ చేరిన దగ్గర నుంచి తిరిగి ఎప్పుడు వెళ్తామో అని కాదు. నిత్యం వసేత్, అమ్మ అనుగ్రహం కావాలంటే కాశీలో నిత్యవాసం చేస్తూ నిత్యదేవీ భక్తి పరాయణ, నిత్యం అమ్మ యందు భక్తి కలిగి ఎవరైతే సాధన చేస్తారో, చేస్తూ ఏం చేయాలి? గదిలో కూర్చుంటామంటే లాభం లేదుట. తాని స్థానాన్ని సంపశ్యం జపం దేవి నిరంతరం. కాశీక్షేత్రంలో ఉన్న అమ్మ స్థానములు దర్శిస్తూ తిరుగుతూ అమ్మను ఆరాధిస్తూ ధ్యాయం తచ్చరణాం భోజం ముక్తో భవతి బంధనాత్. అలా నా పాదముల్ని ధ్యానిస్తూ కాశీక్షేత్రములను సాధన చేసినటువంటి వారు ఈ పరాభక్తిలో వదలకుండా చేస్తారు. పరాభక్తి కోసం సాత్విక భక్తిలో చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ అలా చేసిన వాళ్ళు తప్పకుండా పరాభక్తిని క్రమంగా జీవన్ముక్తిని లేదా దివ్యలోకముకు వచ్చే విదేహముక్తిని పొందుతారు. ఇక నా వ్రతములు అంటావా? అమ్మవారికి ప్రీతిపాత్రములైన పంచపర్వముల్ని అమ్మ చెప్తోంది ఇక్కడ. అష్టమి, నవమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య, వీటి యందు అమ్మవారిని ప్రత్యేక నియమంతో ఆరాధించడం ఒకటి. అలాగే భౌమవార వ్రతం, మంగళవారం అమ్మవారి ఆరాధన, ప్రదోష వ్రతం, ప్రదోషకాలమునందు. అందులోనూ సోమ ప్రదోషం నాకు చాలా ఇష్టమని చెప్తోంది అమ్మవారు. అంటే సోమవారం నాడు ఉపవసించి ప్రదోషకాలంలో అమ్మవారిని పూజించి అప్పుడు నక్తంగా భుజించితే అది సోమప్రదోషం. దీనికి సౌమ్య ప్రదోషం అని కూడా వ్యవహారం. ఈ సోమప్రదోషం అమ్మవారికి ప్రీతిటండి. మనం అనుకుంటాం సోమవారం అనగా శివుడికని, అయితే అమ్మవారికి ఆవిడికి శివుడు అంటే ప్రీతి. కనుక మనం శివశక్తి ఐక్య రూపంగా ఉపాసించాలి. సోమవారం చంద్రుడు, చంద్రుడికి అధిదేవత గౌరీదేవి, ఇది తెలుసుకోవాల్సింది. ఆ కారణం చేతన సోమవారం నాకు ప్రీతి పాత్రము. ఇక ఉత్సవాలు వ్రతాల్లో నాకు ఇష్టమైనవి రెండు ఉన్నాయన్నది అంతే. అవి నవరాత్ర ద్వయం, రెండు నవరాత్రులు అంటే వసంత నవరాత్రులు, శరణ్ నవరాత్రులు, ఈ రెండూ నాకు చాలా ఇష్టమైనవి సుమ. ఆ సమయంలో నన్ను చాలా ప్రీతిగా ఆరాధించాలి. వీలైన ఉత్సవాలు నాకు చేయాలి. ఆ ఉత్సవాల్లో డోలోత్సవం, శయనోత్సవం, రథోత్సవం, అలాగే దమనోత్సవం, పవిత్రోత్సవం, ఇచ్చాది ఉత్సవాలు చాలా చెప్పారు శాస్త్రములందు. అమ్మవారిని ఉయ్యాలలో పెట్టి ఊపుతూ ఆరాధించడం ఒకటి, అలాగే రథంపై ఊరేగించడం ఒకటి, శయనోత్సవం, ఇవన్నీ వివరించుతున్నది. ఇంకా పవిత్రోత్సవం, శ్రావణ మాసంలో పవిత్రోత్సవం అని చేస్తారు శ్రావణ పూర్ణిమ నాడు.
మనకి వెంకటేశ్వర స్వామి వారికి కూడా శ్రావణ మాసంలో పవిత్రోత్సవం చేస్తారు. అది అమ్మవారికి శ్రావణ మాసంలో చేయడం విశేషం. అంతేకాదు నాకు నివేదించిన పదార్థముల్ని ఎంతో ఆసక్తిగా ప్రేమగా తీసుకోవడం అనేది ఒకటి. పైగా నా పూజ చేసిన తర్వాత సువాసిని రూపంగా, కుమారి రూపంగా, వటుకుల రూపంగా నన్ను ఆరాధించాలి అన్నది ఇక్కడ. అంటే బాల ఆరాధన, సువాసిని ఆరాధన, వటుక ఆరాధన ఇవి చేయాలి. పైగా విత్త సాక్ష్యేన రహితో నా ఆరాధన చేసేటప్పుడు మాత్రము విత్త సాక్ష్యము కూడదు అన్నది. అంతేగాని ఇంత ఖర్చు ఎందుకు ఈ పూజకి, పూజకే కదా ఆ మాత్రం చాలండి అలాంటివి కూడదండి. విత్త సాక్ష్యం నకు యాత్ అని ఇక్కడ వివరిస్తున్నారు. అందుకే ధన విషయంలో లోభం చూపించకూడదు. అమ్మవారికి ఆరాధనకి వినియోగించే ధనం నువ్వు లోభం చూపించరాదు అది వివరించారు ఇక్కడ. ఈ విధంగా నా వ్రతములు ఆచరిస్తూ నా పూజలు చేయవయ్యా. సంతోషమే కదా చెప్పినది. ఆయన మరొక్క మాట చెప్తున్నాను, నా పూజ చేయమన్నాను కదా. నా పూజ రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి వైదికము, ఇంకోటి తాంత్రికము. వేద పద్ధతి ప్రకారంగా పాటించేది ఒకటి, తంత్రములు చెప్పిన ప్రకారంగా వెళ్ళేది మరొకటి. ఇందులో వేద పద్ధతిలో ఉన్నవారు వేద విరుద్ధమైన తంత్రాల జోలికి వెళ్ళరాదు తల్లి గట్టిగా చెప్పింది. ఎందుకంటే తంత్రాల్లో వేద విరుద్ధమైన తంత్రాలు ఉన్నాయి. మరి అటువంటిప్పుడు అవి ఎందుకండి పెట్టడం అంటే వేద మార్గానికి అర్హులు కాని వారి కోసం తంత్ర మార్గాలు పెట్టారు, ఇది తెలుసుకోవాలి. అలాగని వేద మార్గంలో ఉన్నామని చెప్పి తంత్ర మార్గంలో ఉన్నవారిని తక్కువ చేయరాదు. వాళ్ళు తరించడానికి అది మార్గం, అది ఇచ్చింది పరమాత్మే. అందుకే తంత్ర మార్గములు, ఆగమ మార్గములు మొత్తం శైవ వైష్ణవ సౌర శక్త గాణాపత్య ఆగమములు అని చెప్పబడుతున్నారు. ఇవన్నీ శివుడే ఏర్పాటు చేశాడు. ఈ ఆగమాలు వైదిక పద్ధతిలో ఉన్నవారు స్వీకరించవచ్చు, కానీ అందులో వేద విరుద్ధంగా ఉండే అంశములు పరిహరించి, ఇది చాలా ముఖ్యం. ఉదాహరణకి కొన్ని తంత్రాలు మనం చూస్తే బల్లిమ్మని చెప్తారు. కొన్ని తంత్రాల్లో సభల్లో చెప్పలేనటువంటి పద్ధతులు చాలా ఉన్నాయి, అవి ఆ తంత్రాల్లో ఉంటాయి. కానీ అమ్మవారు అనుగ్రహం కావాలి, భక్తి కావాలి అన్నటువంటి వారు మాత్రం ఆ పద్ధతులు స్వీకరించకూడదు. అందులో ఉన్నటువంటి వేద విరుద్ధం కాని పద్ధతులు మాత్రమే తీసుకుని సాత్విక సాధన చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, జీవుడు తరించాలంటే రెండు ఉండాలండి, సాత్విక సాధన, తాత్విక చింతన. అందుకు సాత్వికంగా వేదము చెప్పిన పద్ధతిలో ఆచరించాలి. అలా ఆచరిస్తే దానికి దక్షిణాచారము అని పేరు. దక్షిణ దక్షిణారాధ్య మొత్తానికి సారాంశంగా చెప్తున్నది శాస్త్రవిహిత కర్మాచరణ చేయాలి. అది చేస్తున్నంతకాలం నాపై ధ్యానం ఉండాలి, లేకపోతే ఆ కర్మ కూడా మనల్ని దెబ్బతీస్తుంది. అందుకే ధ్యానంతో కూడిన కర్మ. ధ్యానము అంటే మనసును నిలుపుట, ఇంతే అర్థం. కర్మ చేసేటప్పుడు అమ్మవారి యందు మనస్సు నిలిపి చేయడం, ఇది ఉత్తమం. కర్మయోగంలో ధ్యానం కలిస్తే ఉత్తమం. అలాగే భక్తి జ్ఞానం వైపు వెళుతూ ఉండాలి. జ్ఞాన సాధనలో భక్తి ఉండాలి, కర్మ సాధనలో ధ్యానం ఉండాలి. అమ్మవారు ఇది గొప్ప మాట చెప్పారండి. నువ్వు కర్మాచరణ చేస్తున్నంతసేపు మనస్సు అమ్మ ధ్యానంలో ఉంచు. అదేవిధంగా జ్ఞాన విచారణ, ఆత్మతత్వం గురించి శోధన చేస్తున్నప్పుడు భక్తిని విడిచిపెట్టక. అందుకే కర్మలో ధ్యానం ఉండాలి, జ్ఞానానికి భక్తి ఉండాలని చెప్తూ ధ్యానేన కర్మయుక్తేన భక్తి జ్ఞానేన వా పునః, ఈ రెండింటి చేత నేను దొరుకుతాను అన్నది. ధ్యానముతో కూడిన కర్మకి, భక్తితో కూడిన జ్ఞాన సాధనకి నేను లభ్యమవుతాను. ఇంకా ఏ విధంగా చేసినా నేను లభ్యం కాను సుమా. అందుకు మానవుడైన వాడు పుట్టిన తర్వాత బుద్ధిపూర్వకంగా శాస్త్రము చెప్పిన ధర్మాన్ని పాటించాలి. ధర్మాత్ సంజాయతే భక్తి, దానివల్ల భక్తి కలుగుతుంది. భక్త్యా సంజాయతే పరం, భక్తి వల్ల లభించేది పరం, అనగా పరమము మోక్షము లభిస్తున్నది. అందుకు ధర్మం అంటే ఏమిటి ఇప్పుడు చెప్పాలి కదా. శృతి స్మృతిభ్యాముదితం యస్స ధర్మ ప్రకీర్తితం. శృతి స్మృతి ఏమి చెప్తున్నాయో అదే ధర్మం. అంతేగాని కొత్త పుస్తకం ఒకటి వచ్చిందండి ఈ మధ్య, అందులో కొత్త ధర్మాలు చెప్పారని, అవి మనల్ని నాశనం చేయడానికి తప్ప దేనికి పనికిరం. శృతి స్మృతులు చెప్పినదే ధర్మము, అవి తప్ప ఇంకొకటి ప్రమాణము అనుకురాదు. ఇదే కృష్ణ పరమాత్మ స్వబుద్ధి రచితై శాస్త్రై అన్నాడు ఇక్కడ. తన బుద్ధితో శాస్త్రాలు రచించి కొత్త కొత్త మార్గాలు, కొత్త కొత్త దేవుళ్ళు తెచ్చిన వారు, వాళ్ళు పతనమవుతారు, అనుసరించే వాళ్ళని పతనం చేయిస్తారు. అమ్మవారు ఇక్కడ స్పష్టంగా చెప్పారు. ఎందుకయ్యా అంటే శృతి నా ఆజ్ఞ అన్నది. వేదము ఎవడో తయారు చేసింది కాదు, వేదము నా నుంచి వెలువడిన శబ్దం గనక వేదాన్ని మించిన ప్రమాణం మరొకట్లేదు సుమా అని అమ్మవారు ఇంత బోధించి, ఇంకా నీకు చెప్పడానికి ఏముందయ్యా, ధన్యుడివై నేను చెప్పిన మార్గంలో ఉండు. నీకు ఎంతవరకైతే హృదయంలో అమ్మవారి యొక్క దర్శనానుభవం లభించదో అంతవరకు బాహ్యారాధన చేస్తూ ఉండు. అందుకని బాహ్యారాధన విడిచిపెట్టకు అని బోధిస్తూ ఆ ఆరాధన ఎలా చేయాలో వివరిస్తోంది. ప్రతి వారికి దినచర్య అమ్మవారు ఫిక్స్ చేసి పెట్టారండి. దినచర్య ఎలా ఉండాలంటే ప్రాతరుత్థాయ, మొట్టమొదట ఆ బ్రాహ్మీమూర్తిలో నిద్రలేస్తూ మంచం దిగకుండానే పడుకున్న చోటే ఆసనం వేసి కూర్చొని ముందు గురువుని స్మరించమన్నాడు. గురు పాదాన్ని స్మరించు, అది తెల్లని కాంతులతో మెరిసిపోతున్న యొక్క గురు స్వరూపాన్ని ధ్యానం చేసుకుని క్రమంగా
ప్రకాశమానం ప్రథమే ప్రయాణే ప్రతి ప్రయాణే ప్యమృతాయమానం అంతఃపదవ్యాం అనుసంచరంతీం ఆనందరూపాం అబలాం ప్రపద్యే. ఈ శ్లోకం ఎంతో రమ్యమైంది కనుక నూరారు చదువుకున్నాం. ఇది నిజానికి కంఠోపాఠం చేసి ప్రాతకాలంలో చదవదగ్గ శ్లోకం ఇది. ఏమని చెప్తున్నా అంటే భావంతో చేయాలి ఇది. ప్రకాశమానం మానాం ప్రథమే ప్రయాణే, కుండలినీలో నీ లోపల ప్రయాణం చేస్తున్నట్టు ధ్యానించు. ధ్యానిస్తే ప్రయాణం చేసేస్తుందండి అనకు, ముందని ప్రయాణం చేస్తున్నట్టు ధ్యానించన్నాడు. అమృతాయమానమైనటువంటి పరమాత్మతో తాదాత్మ్యం చెంది అటు తర్వాత నీ నాడీ మండలం అంతా తడుపుతూ తిరిగి మూలాధారానికి వచ్చినట్లు భావించు. ఇది భావన, ఇలా భావించు అని ఆనందరూపాం అబలాం ప్రపద్యే. ఇది ప్రాతకాలంలో చేయవలసిన అనుష్ఠానం. పైగా అక్కడ పైన సహస్రారంలో ఒక శిఖ, ఆ శిఖా మధ్యంలో సచ్చిదానంద రూపిణైన అమ్మవారు అని భావన చేసి ఆట తర్వాత భూమికి నమస్కారం చేసుకుని ప్రాతస్మరణీయులను తలంచుకుని కిందకి దిగు అన్నాడు. ఇక్కడ ప్రాతస్మరణీయులనగా బ్రహ్మ విష్ణు రుద్రులు, అదేవిధంగా వాణి దుర్గా లక్ష్మి వారిని, ఆడ తర్వాత అష్టదిక్పాలకుల్ని, నవగ్రహాలని, తల్లిదండ్రుల్ని, సప్తర్షుల్ని తలంచుకోవాలి, గురువుల్ని తలంచుకోవాలి. అప్పుడు ప్రాతస్మరణీయం అంటే ఆ తర్వాత వచ్చి చేరివేసిన కాలకృత్యములు చేసుకుని తాను నిత్య నైమిత్తిక కర్మంలో ప్రధానమైన సంధ్యావందనాదికాలు పూర్తి చేసిన తర్వాత ధ్యానం చేసుకుని మంత్రజపం చేయమని చెప్తున్నాడు. ఆ ధ్యానం చేసేటప్పుడు మంత్రాన్ని న్యాసం చేసుకోండి.